హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని టెక్ అండ్ వీడియోస్ ఫ్రెండ్స్ మన నాని టెక్ అండ్ వీడియోస్లో ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ప్రజెంట్ వాటికి సంబంధించినటువంటి జీకే క్లాసులు మరి అలాగే ఎగ్జామ్స్ జరిగిన రోజు ఏ షిఫ్ట్లో మరి షిఫ్ట్ క్వశ్చన్స్ ఏమేమి అనేవి మనం అప్లోడ్ చేస్తూ ఉంటున్నాం మరి నిన్న జరిగినటువంటి ఐదవ తారీఖున జరిగిన ఎస్ఎస్సి ఎంటీఎస్ యొక్క అన్ని షిఫ్ట్లు అన్ని షిఫ్ట్లు మన నాని టెక్నెన్ వీడియోస్లో అప్లోడ్ చేయడం జరిగింది దీనివల్ల మీరు నెక్స్ట్ జరుగుతున్నటువంటి ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్స్కి మరి ఇంకా పూర్తిగా ప్రిపే ప్రిపేర్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంది ఫ్రెండ్స్ మరి మన నాణీ టెక్కండ్ వీడియోస్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరి మనకు తెలుసు పర్యావరణ చట్టాలు మనకి ఇంపార్టెంట్ ప్రతి ఆర్ఆర్బిఎన్టీపీసీ ఎగ్జామ్స్లో కూడా లాస్ట్ టైము వన్యప్రాణి సంరక్షణ పరిరక్షణ చట్టం లేదా సంరక్షణ చట్టం గురించి అడిగాడు మనకి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మనకు తెలుసు సచివాలయం జాబ్లో కూడా అడిగాడు ఓకేనా మరి చట్టం పేరు దాని యొక్క సంవత్సరాలు ఈ యొక్క క్లాస్లో చూద్దాం వన్యప్రాణి సంరక్షణ చట్టము లేదా వన్యప్రాణి పరిరక్షణ చట్టము పంతొమ్మిది వందల డెబ్భై రెండు పంతొమ్మిది వందల డెబ్బై రెండు జల కాలుష్యం వాటర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లేదా నివారణ చట్టము పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు గుర్తుపెట్టుకోండి పరి పర్యావరణ పరిరక్షణ చట్టాల్లో పంతొమ్మిది వందల డెబ్బైలో రెండే రెండు చట్టాలు చేయబడ్డాయి ఒకటి వన్యప్రాణి పరిరక్షణ చట్టము జల కాలుష్య నియంత్రణ నివారణ చట్టము వాటర్ పొల్యూషన్ కంట్రోల్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో వన్యప్రాణి పంతొమ్మిది వందల డెబ్భై నాలుగో జల కాలుష్యము గుర్తుపెట్టుకోండి ఓకేనా మరి మనకి ఎక్కువగా చట్టాలు పర్యావరణానికి సంబంధించి పంతొమ్మిది వందల ఎనభైలలో చేయటం జరిగిందండి అటవీ ప్రాంత పరిరక్షణ చట్టము మరి అడవులను సంరక్షించడానికి పంతొమ్మిది వందల ఎనభై రెలలో పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరంలో చట్టం చేయటం జరిగింది వాయు కాలుష్య నివ నియంత్రణ నివారణ చట్టము పంతొమ్మిది వందల ఎనభై ఒకటి గుర్తుపెట్టుకోండి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో వాయు కాలుష్యము పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో వాయు కాలుష్యానికి ముందే జల కాలుష్య నియంత్రణ చట్టం చేశారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో దానికన్నా ముందల పంతొమ్మిది వందల డెబ్బై రెండులో వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని చేయటం జరిగింది మరి పర్యావరణ పరిరక్షణ చట్టం ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఎన్విరాన్మెంట్ మరి ప్రొటెక్షన్ యాక్ట్ని తీసుకురావటం జరిగిందండి ఓకే మరి జల కాలుష్య చట్టము పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో చేశారన్నాం కదా దానికి సవరణ ఎప్పుడు చేశారయ్యా అంటే మరి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మరి సవరణ చేయటం జరిగిందండి దీనికి జల కాలుష్య నివ నియంత్రణకు ఓకే మరి అలాగే వన్యప్రాణి పరిరక్షణ సవరణ చట్టం ఉంది కదా దీనికి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో పంతొమ్మిది వందల డెబ్భై తొంభై ఒకటిలో మరి సవరణ చేయటం జరిగింది జాతీయ పర్యావరణ ట్రిబ్యునల్ చట్టం జాతీయ పర్యావరణ ట్రిబ్యునల్ చట్టము పంతొమ్మిది వందల తొంభై ఐదు మరి ఇవండి ఇంపార్టెంట్ చట్టాలు మనకి పర్యావరణానికి సంబంధించి మరి నాని టెక్ టెక్కెన్ వీడియోస్ని మరి మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరి నాని టెలిగ్రామ్ గ్రూప్లో కూడా నాని టెక్కిన్ వీడియోస్ అనేటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మీరు జాయిన్ అవ్వండి ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో మీకు లింకులు ఇవ్వటం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఉంటాను నేను మీ నాని టెక్కెన్ వీడియోస్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని అండ్ వీడియోస్ ఫ్రెండ్స్ మన నాని టెక్నల్ వీడియోస్లో ఎస్ఎస్సి ఎంటీఎస్ సంబంధించినటువంటి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే వెరీ వెరీ ఇంపార్టెంటో వాటి గురించి మనం క్లాసులు చేయటం జరుగుతుంది మరి నాని టెక్నల్ వీడియోస్ని మరి మీరు ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి పర్యావరణానికి సంబంధించినటువంటి దినోత్సవాలు డేస్ గురించి ఈ యొక్క క్లాస్లో చెప్పుకుందాము మరి వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ప్రపంచ పర్యావరణ దినోత్సవము జూన్ ఐదు జూన్ ఫిఫ్టీస్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే మరి ఫిబ్రవరి రెండు వరల్డ్ ల్యాండ్ డే వరల్డ్ ల్యాండ్ డే ఫిబ్రవరి టూ ప్రపంచ చిత్తడి నెలల దినోత్సవము ఫిబ్రవరి రెండు మరి వరల్డ్ ఫారెస్ట్ డే వరల్డ్ ఫారెస్ట్ డే మార్చి ట్వంటీ ఫస్ట్ మార్చి ట్వంటీ ఫస్ట్ ఈజ్ వరల్డ్ ఫారెస్ట్ డే మరి ప్రపంచ అటవీ దినోత్సవము మార్చి ఇరవై ఒకటవ తేదీ మరి ప్రపంచ నీటి దినోత్సవము ప్రపంచ వరల్డ్ వాటర్ డే వరల్డ్ వాటర్ డే ఈజ్ మార్చి ట్వంటీ సెకండ్ మార్చి ఇరవై రెండవ తారీఖున ప్రపంచ నీటి దినోత్సవాన్ని జరుపుకుంటాము అన్నిటికన్నా ఇంపార్టెంట్ వరల్డ్ హెల్త్ డే వరల్డ్ హెల్త్ డే ఏప్రిల్ సెవెంత్ ఏప్రిల్ సెవెంత్న మరి వరల్డ్ హెల్త్ డే జరుపుకుంటాం ఎందుకయ్యా అంటే డబ్ల్యూహెచ్ఓని ఏప్రిల్ సెవెంత్న ఏర్పాటు చేయడం జరిగింది ఓకే మరి వరల్డ్ ఎర్త్ డే ఎర్త్ ఎర్త్ ఏప్రిల్ ట్వంటీ టూ మరి మార్చ్ ఫస్ట్ వాటర్ వచ్చిద్ది దాని తర్వాత భూమి ఎర్త్ వచ్చిద్ది వాటర్ తర్వాత భూమి అని గుర్తుపెట్టుకోండి రెండు కూడా ఇరవై రెండులో అని గుర్తుపెట్టుకోండి వరల్డ్ ఎర్త్ డే ఏప్రిల్ ట్వంటీ టూ మరి వరల్డ్ వాటర్ డే మార్చ్ ట్వంటీ టూ ఇది ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ వరల్డ్ పాపులేషన్ డే వరల్డ్ పాపులేషన్ డే జులై పదకొండు ప్రపంచ జనాభా దినోత్సవము జులై పదకొండు మరి నెక్స్ట్ ఓజోన్ డే వరల్డ్ ఓజోన్ డే ప్రపంచ ఓజోన్ దినోత్సవము సెప్టెంబర్ పదహారు సెప్టెంబర్ పదహారున వరల్డ్ ఓజోన్ దినోత్సవంగా జరుపుకోవటం జరుగుతుంది మరి నేషనల్ పొల్యూషన్ ప్రివెన్షన్ డే సెప్టెంబర్ రెండవ తారీఖున మరి జాతీయ మరి కాలుష్య నియంత్రణ దినోత్సవముగా జరుపుకోవటం జరుగుతుంది మరి ఇంటర్నేషనల్ డే ఆఫ్ బయో బయోడైవర్సిటీ మరి అంతర్జాతీయ బయోడైవర్సిటీ దినోత్సవము డిసెంబర్ ఇరవై తొమ్మిది మరి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ప్రతి దినోత్సవము పర్యావరణానికి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మరొకసారి చెప్తాను చూడండి వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే జూన్ ఐదు వరల్డ్ వెట్లాండ్ డే ఫిబ్రవరి రెండు వరల్డ్ ఫారెస్ట్ డే మార్చ్ ఇరవై ఒకటి వరల్డ్ వాటర్ డే మార్చ్ ఇరవై రెండు వరల్డ్ హెల్త్ డే ఏప్రిల్ ఏడు వరల్డ్ ఎర్త్ డే ఏప్రిల్ ఇరవై రెండు వరల్డ్ పాపులేషన్ డే జులై పదకొండు వరల్డ్ ఓజన్ డే సెప్టెంబర్ సిక్స్ సిక్స్టీన్త్ మరి నేషనల్ పొల్యూషన్ డే డిసెంబర్ రెండు డిసెంబర్ ఇరవై ఇరవై తొమ్మిదిన ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ దినోత్సవం అంతర్జాతీయ బయోడైవర్సిటీ దినోత్సవం అండి మరి ఓన్లీ ఈ డేస్తోనే మీకు సరిపోదు ఇంపార్టెంట్ డేస్ని మనకి సుమారుగా మనకి హండ్రెడ్ డేస్ చాలా ఇంపార్టెంట్ అండి కనీసం హండ్రెడ్ డేస్ నన్న మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉండిద్ది ఓకేనా మరి హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ దాకా ఇంపార్టెంట్ ప్రతి ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు ఏదో ఒక డేట్ గురించి ఓకే మరి వీటితోనే సరిపోదు మీకు మరి ఇంకా చాలా డేట్స్ గురించి కూడా మీరు నేర్చుకోవాల్సి ఉండిద్ది మరి మన నానిటెక్ అనే వీడియోస్ని మరి మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి ఎంటీఎస్ ఎస్ఎస్సి ఎంటీఎస్లో జరిగినటువంటి మరి షిఫ్ట్స్ని నేను ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది మరి మన ఛానల్ని మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ ఐకాన్ కనుక టిక్ చేసుకుంటే ఇంకా నోటిఫికేషన్ రావటం వల్ల మీరు ఫ్యూచర్లో వచ్చేటువంటి ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్స్కి ఈజీగా ఆన్సర్ చేయవచ్చు ఓకే ఫ్రెండ్స్ బాయ్